నాయకులైన వారందరూ కూడా వాక్యోపదేశకులు కానివ్వండి మందలు నడిపించే నాయకులు కానివ్వండి సంఘ కాపరులు కానివ్వండి ఎవరైనా ఒకవేళ మిమ్మల్ని వెంబడిస్తున్నారు అని అనుకుంటే నాయకులైన ప్రతి ఒక్కరూ వారికి దేవుడు ఎటువంటి బాధ్యతలను అప్పగించాడు అన్నదాని విషయమై మన వాక్యం నుంచి పరిశీలించాలి అయితే గతవారం చెప్పుకున్న గృహ నిర్వాహకత్వము విషయమై ఒక మాట చదువుకొని రెండో భాగంలోనికి వెళ్ళి పూర్తి చేసుకుందాం లోకాగారు గారు రాస్తున్న తన మొదటి గ్రంథమైన సువార్త లోకాసు వార్త పన్నెండవ అధ్యాయం నలభై మూడో వచ్చినా మనం చూడగలిగితే లోకాసు వార్త పన్నెండవ అధ్యాయం నలభై మూడు గృహ నిర్వాహకు గృహ నిర్వాహకుని యొక్క యజమాని ఎవరైతే అతని పైన బాధ్యతలు పెట్టాడో ఆ యజమాని యవని ప్రభు వచ్చి వాడు అలాగూ చేయి చుండుట కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు ధన్యుడు అంటున్నాడు చూడండి అంటే గృహ నిర్వాహకత్వపు అధికారాన్ని పొందినవారు మందను కాయడానికి బాధ్యతను అప్పగించిన అప్పగింపబడినవారు లేదా మీ వాక్యము ద్వారా కొందరు మిమ్మల్ని అనుసరిస్తున్నారు అని మీరు ఒకవేళ భావిస్తే తెలిస్తే దేవుడు వస్తాడు మీ ప్రభు ఆయన ఆయన వచ్చి వాడు అలాగూ చేయిచుండుట కనుగొను ఎలాగూ దేవునికి అనుకూలమైన వాడుగా నలభై రెండవ వచ్చిన అంటున్నాడు తగిన కాలమున తగిన కాలమున ప్రతి వానికి ఆహారం పెట్టు ప్రతి వానికి ఆహారం పెట్టుటకు యజమానుడు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించినట్టు తన ఇంటి వారి మీద నియమించినట్టు నమ్మకమైన నమ్మకమైన బుద్ధి గల బుద్ధి కలిగిన గృహ నిర్వాహకుడు ఎవడు గృహ నిర్వాహకుడు ఎవరైతే ఉంటారో ఆయన యజమాని వచ్చినప్పుడు వాడు అలాగూ చేయి చుండుట కనుగొంటాడో అతడు ధన్యుడు అంటున్నాడు చూడండి ఎందుకంటే ఆయన ఆకస్మిక తనిఖీ ఆయన మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు మీరు ఎలాగూ మందను కాస్తున్నారు అనేది దేవుడు చూస్తున్నాడు కనుక నలభై ఆరో వచ్చిన చూస్తే ఒక సర్ప్రైజ్ విజిట్ అంటున్నాడు అంటే మీరు ఊహించని కనిపెట్టని కనిపెట్టని గడియలో లోకాస పన్నెండు వచ్చే నలభై ఆరో వచ్చిన అండి వాడు కనిపెట్టని దినములలో ఎరుగని గడియలో ఆ దాసుని యజమాను ఆ దాసుని యజమానుడు వచ్చి వాని నరికించి వాని నరికించి అపనమ్మకస్తులతో వాని అపనమ్మకస్తులతో వానికి పాలుని పాలు నియమించును కనుక గృహ నిర్వాహకులైన ప్రతి ఒక్కరూ కూడా యజమానుడు ఎంత కఠినంగా గృహ నిర్వాహకుల పైన ఆలోచన కలిగి ఉన్నాడు అన్నది తెలుసుకోవాలి ఈరోజు చాలామంది నాయకులు అయిపోవాలి అని ఊళ్ళు ఊరుతున్నారండి ఎంబీటీహెచ్ ఇలా చేశారో లేదో అంతే వెంటనే ఒక అప్లికేషన్ ఫామ్ పట్టుకొని వచ్చేస్తున్నారు దేనికి మాకు అర్జెంటుగా కళాశాల కావాలండి ఎందుకంటే ఎంబీటేజ్ చేసేసాను నేను నేను సర్వజ్ఞానిని అయిపోయాను వచ్చేసిందా బైబిల్ అంతా ఎవరు చెప్పారు అసలు మాస్టర్ ఆఫ్ బైబిల్ థియాలజీ చేస్తే బైబిల్ అంతా వచ్చింది అని యూనివర్సిటీగా మేమేమి చెప్పలేదే అందులో ఉందా పోనీ ఇచ్చిన పాఠాలు కేవలం బిఓయూవై వాళ్ళు బైబిల్లో ఉన్న కొన్ని ప్రాముఖ్యమైన పాఠాలను వెలికితీసి ఆ నూట అరువది పాఠాల పైన మాత్రమే మీరు సర్టిఫికెట్ పొందిన వాళ్ళు బైబిల్ అంతటి మీద కాదు అరవై ఆరు పుస్తకాలలో మీకు జ్ఞానం వచ్చేసింది అని ఒకవేళ చదువుకుంటున్న పిల్లలు కానివ్వండి చదువు పూర్తి చేసిన వాళ్ళు కానివ్వండి భావిస్తే పొరపాటు ఎందుకంటే మీరు పరిపూర్ణులు కారు మీరు దేవుని జ్ఞానంలో ఇంకా మీరు చాలా నేర్చుకోవాలి అందుకే చూడండి ప్రశ్నలకు జవాబులు వాళ్ళు చెప్పలేరు సరికొత్త పాఠాలను వాళ్ళు చెప్పలేరు ఉన్న నరవయ నూట అరవై పాఠాలే సరిగా రాదు వాళ్ళకి పాఠాలలో ఎన్ని పొరపాట్లు దొరులుతున్నాయనేది మీరు వింటున్నారు అంటే ఇవ్వబడిన నూట అరవై పాఠాలే సరిగా రానివారు బైబిల్ని ఎలా బోధించాలి అనుకుంటారు ఒకళ్ళు బోధిస్తే ఏం బోధించగలరు అని మీరు భావిస్తున్నారు చెప్పండి కనుక వెరీ కేర్ఫుల్ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్తగా ఉండాలి బైబిల్ వచ్చేసింది వెంటనే నాకు అఫ్లేషన్ ఇచ్చేయండి బీఓయూఏ నుంచి నేను కూడా ఇక్కడ కళాశాల ప్రారంభిస్తాను అంటే నీకు అర్హత ఉందా అసలు కనుక ఇప్పుడు ఎంబీటీఏ చేసిన వాళ్ళు ఎవరైనా సరే నూతనంగా అప్లికేషన్ పెట్టుకుంటే రెండు సంవత్సరాల వరకు వాళ్ళకి అనుమతి లేదు గుర్తించండి ఎందుకు మీరు ముందు ఎవరో ఒక ప్రిన్సిపల్ దగ్గర రెండు సంవత్సరాలు మీరు అప్రెంటిస్షిప్ చేయాలి అంటే పని చెయ్యాలి సేవను చెయ్యాలి మీరు జ్ఞానాన్ని నేర్చుకోవాలి పరిచర్యలో పాల్గొవాలి ఇవన్నీ లేకుండా ప్రిన్సిపల్ అయిపోదాం అనుకుంటున్నారా ప్రిన్సిపల్ అయితే మేము కూడా జాతీయ సదస్సులో వేదిక మీద ఒక కుర్చీ వేసుకొని కూర్చోవచ్చు అనుకుంటున్నారా లేదా మా వెనకతలో కూడా కొంతమంది ఫాలోయింగ్ భజనగాళ్ళు బయలుదేరుతారు ఎందుకంటే ఎవడైనా చిన్న నాయకుడు అయితే చాలండి భజన బాబులు బయలుదేరుతారు అంటే ఎంతసేపు వాళ్ళు పొగడటమే అబ్బాబ్బబ్బా అయ్యి గారు ఎంత గొప్పగా మాట్లాడారండి అనే గారు ఎంత చక్కగా మాట్లాడారండి ఇలాంటి దౌర్భాగ్యపు మాటలకు ఒకవేళ మీరు లోబడిపోయి మీరేదో మహా విద్యావంతులు గొప్పవాళ్ళు బైబుల్లో పాండిత్యాన్ని సంపాదించుకున్న వాళ్ళు అనుకుంటే మీ అంతా మూర్ఖులు సన్నాసులు లేరు అందుకే యూనివర్సిటీ రూల్స్ మార్పు చేస్తుంది మార్చేస్తున్న రూల్స్ అన్నిటినీ కూడా వెంటనే ఎవరికి ఎఫిలేషన్ ఇవ్వడం కుదరదు సేవ చేయి నువ్వు ఒదిగుండాలి నేర్చుకోవాలి అప్పుడైనా కొమ్ములు వచ్చేస్తున్నాయి ఏంటి తాను సేవకుడన పిలువబడిన వాడు సేవకుడుగానే ఉంటున్నాడా లేరండి దొంగలుగా ఉంటున్నారు ఈరోజు పబ్లిక్ సర్వెంట్స్ అని మనం అంటున్నామండి గవర్నమెంట్ అఫీషియల్స్ ఈచ్ అండ్ ఎవ్రీ గవర్నమెంట్ అఫీషియల్ ప్రతి ఒక్కడు కూడా పబ్లిక్ సర్వెంట్ అంటారు అంటే ప్రజా ఏం చేస్తున్నారు బాబుల్లాగా ఏసీ రూములో కూర్చున్నారు ఒక్కొక్కడును ఏమండి ప్రజలేమో రోడ్ల గతుకులు రోడ్ల మీద దుమ్ము ధూళి మింగుతూ దారుణంగా వాళ్ళు బ్రతుకు వాళ్ళు బ్రతుకుతుంటే వీళ్ళు అధికారుల పేరట పెత్తనాలు జలాయిస్తున్నారు నిజానికి ఏం చేయించాలి వాళ్ళందరినీ పిలిపించి పని చేయించాలి మనలాంటి నిజంగా ప్రభుత్వంలోనికి వస్తే ఈ దౌర్భాగ్యులందరి చేత ఇటువంటి పనులే చేయించాలి ఏంటి నీ గొప్పతనం నాయకుడు అనేసరి సరే కుర్చీ మీద కూర్చొని కాలరెగేయడం అనుకుంటున్నావా రాజకీయ నాయకుడు అనగానే తెల్లబట్టలు కట్టుకొని ఏదో అందరికీ దండాలు పెట్టుకొని ప్రజలకు చెయ్యప్పుడు అనుకుంటున్నావా సేవ ప్రజాసేవ బాధ్యత ఎండిలో ఒక ఇంటిలోని బిడ్డలను చూచే తల్లి ఎలా ఉంటుంది చెప్పండి మీరు ఎవరైనా ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక ఇల్లాలు అక్కడ ఎలా ఉంటుంది తెలుసా తెల్లవారు లేచిపోద్ది భర్తను సిద్ధం చేస్తుంది భర్తకు కావలసిన వాటిని సిద్ధం చేస్తుంది పిల్లలను సిద్ధం చేస్తుంది వాళ్ళు బడులకు పంపిస్తుంది తర్వాత ఇంటి పని ఉంటుంది వంట పని ఉంటుంది ఏమంటే ఎక్కడైనా మీరు ఇంటికి తెల్లవారు వెళ్ళి వెళ్ళగానే ఆడవాళ్ళ పరిస్థితి చూడండి ఎలా ఉంటుంది వాళ్ళు పనివాళ్ళులా కనబడతారు వాళ్ళు అక్కడ పనివాళ్ళగా వెళ్ళి వెళ్ళగానే తెల్లవారే చక్కగా చీర కట్టుకొని నగలు ధరించుకొని ముస్తాబై కూర్చుంది అనుకోండి ఏంటి వెళ్ళాలైనా ఏమనుకోలేవన్నీ ఈవిడ అసలు ఒళ్ళొంచి పనిచేసేదేనా అలాంటి వాళ్ళు ఇంటిని నిర్వహించే అధికారం లేనివాళ్ళు సేవకులుగా ఉండాలి పని వాళ్ళు చేసే వాళ్ళు ఎలా ఉండాలి సేవకులుగా ఉండాలి కానీ ఒంటికి చెమట పట్టనివ్వకుండా ప్రయాణం చేయకుండా ఈరోజు నాయకుడైన ప్రతి వాడు ఒక పది మంది వెనక నిలబడేసరిగా నాయకుడిని అనుకుంటున్నాడు నో యసుప్రభు అండి నాయకులందరికీ మార్గదర్శి ఆయన చెప్పాడు నాయకుడు అంటే ఎలా ఉండాలి అని తెల్లవారి లేచిపోయేవాడు అందరి దగ్గరికి వెళ్ళేవాడు ప్రతి గ్రామం ప్రతి పల్లె ప్రతి పట్టణం అందరికీ దేవుని వాక్యాన్ని ప్రకటించేవాడు దేవుని రాజ్యాన్ని కూర్చి ప్రకటించేవాడు ఎక్కడ తింటున్నాడో ఎక్కడ ఉంటున్నాడో ఏం కట్టుకుంటున్నాడో ఏ రోజు దాని గురించి ఆయన జాస పెట్టలేదండి అలా పనిచేసి 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 చివరకు తన శిష్యులైన వారికి ఏమి నేర్పించాడు అంటే నాయన పాదాలకు అడుగుతుండ కూర్చోండి ఒకసారి మీరందరూ అదేంటి ప్రభావ నువ్వు మా గురువు నువ్వు మా నాయకుడు నాయకుడుగా నువ్వు పైన ఉంటే మేమంతా కూడా నీకు పరిచయం చేయవలసిన వాళ్ళం లేదయ్యా మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు పరిచారం చేయుటకును అనేకులకు ప్రాణమును ఒక ప్రతిగా నా ప్రాణాన్ని నేను ఇవ్వడానికి వచ్చాను ఎంత మంచి నమ్మకమైన గృహ నిర్వాహకుడు చూడండి అందుకే దేవుడు పంపాడు యేసుక్రీస్తువారు భూమి మీదకి రావడానికి గల కారణం మోసే తన ఇల్లంతటిలో ఎలాగైతే నమ్మకమైన వాడో యేసుక్రీస్తువారిని గురించి కూడా అదే మాట ఉంది మీరు చదువుకున్నారు హెబ్రిపత్రిక మూడు రెండు ఎంత మంచివాడండి గృహ నిర్వాహకత్వము కలిగిన ఒక మంచి నిర్వాహకుడు ఒక మంచి ఇంటి పైన గృహ నిర్వాహకుడు ఆయన గురించి బైబుల్ చెప్తుంది ఎవరి మూడు రెండు దేవుని దేవుని ఇల్లంతటిలో మోసే నమ్మకముగా నమ్మకముగా ఉండినట్లు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకముగా నియమించిన వానికి వాళ్ళందరినీ కాపాడడం కోసం ప్రాణం పోగొట్టుకున్నంత వరకు నమ్మకంగా పనిచేసిన సేవకుడు అండి యేసుక్రీస్తు క్రీస్తు వారిని రాజు చేయడానికి ప్రజలందరూ కూడా ఎదురుస్తుంటే అయ్యో వీళ్ళందరూ నాకు పెత్తనాన్ని కట్టబెట్టడానికి చూస్తున్నారు నాకు ఈ పెత్తనాలు వద్దు అధికారాలు వద్దు పారిపోయాడండి ఆయన దాగుకొనను అనే మాట ఉంది వారు రాజు చేయాలని యేసును వెంటబడితే ప్రజలందరూ కూడా ఎందుకంటే ఇలాంటి వ్యక్తి రాజు అయితే ఇంకేముంది వంటలు అవసరం లేదు డాక్టర్తో అవసరం లేదు వైద్యుడుగా ఆయనే మన స్వస్థతపరుస్తాడు ఆకలితో ఉంటే ఆ చేసి అన్నం పెడతాడు అలాంటి వ్యక్తిని నాయకుడిగా చేయాలనుకొని ఈ చుట్టూ ఉన్న దౌర్భాగ్యులందరూ కూడా రాజుని చేయాలనుకున్నప్పుడు తృణీకరించేశారండి నాకొద్దు మీరిచ్చే ఈ పదవులు ఈ అధికారాలు నాకు వద్దు తప్పించుకొని వెళ్ళిపోయాడు ఎందుకు వెళ్ళిపోయాడు ఇష్టం లేదు అదే ఈరోజు ఈరోజు నాయకత్వం వస్తుందనగానే ఒక్కొక్కరికి గర్వం అహంకారం నా మాట వినాలి నాతో చెప్పకుండా ఎక్కడో ఎవరు ఏం చేయడానికి వీలు లేదు ఏంటి శాసనం ఏంటి నీకున్న పెత్తనం ప్రజలను బానిసలుగా చూడాలనుకుంటున్నావా నీతోటి సహోదరులు అనుకుంటున్నావా నువ్వు రాజు అయిపోయాను అనుకుంటున్నావా వాళ్ళ మీద ఆఫ్టర్ ఆల్ నీకు వచ్చింది ఒక చిన్ని పదవి పదవి అంటే అధికారాలు పెత్తనాలు చెలాయించడానికి కాదు నీకు ఇవ్వబడినది ఈరోజు బీఓయుఓలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ అది ప్రిన్సిపల్ పదవి కావచ్చు ఒక కోఆర్డినేటర్ పదవి కావచ్చు ఒక అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ పదవి కావచ్చు ఒక డిప్యూటీ డైరెక్టర్ పదవి కావచ్చు ఏ అధికారంలో ఎవరు ఉన్నా వారంతా ప్రజల కొరకు పని చేయవలసిన వాళ్ళు అంతేగాని పెత్తనాలు అధికారాలు చలాయించి వాళ్ళని మీ కాళ్ళ కింద పెట్టుకోవడం కాదు బైబిల్ను ప్రక్కకు పెట్టి బైబిల్లో బోధకు భిన్నంగా ప్రవర్తిస్తూ సహోదరుల మీద ద్వేషంతో నువ్వా గృహ నిర్వాహకుడికి ఎవడు చెప్పాడు నిన్ను గృహ నిర్వాహకుడని దెబ్బలు పడతాయి నీకు అనేకమైన దెబ్బలు తగులుతాయి నీకు మర్చిపోకు నువ్వు పాలిస్తుంది దేవుని ప్రజలను ఆయన తన పిల్లలను నిన్ను కాపలా ఖాయమనిచ్చాడు యజమాని పిల్లలు వాళ్ళంతా ఆఫీస్కి వెళ్ళిపోతారండి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవాళ్ళు భార్యాభర్తలు ఆఫీస్కి వెళ్ళిపోయి ఇంటిలో పిల్లల బాధ్యత ఇంటిలో ఉన్న వాళ్ళకి అప్పచెప్తారు వాళ్ళు ఎలా చూసుకుంటారు చెన్నయ్య గారు కూర్చోండి అమ్మాయి గారు కూర్చోండి వాళ్ళ అవసరతలు చూడాలి అంతేగాని వెళ్ళిపోయారు కదా అని చెప్పి ఇష్టానుసారంగా వాళ్ళని బెత్తాలతో కొట్టి వాళ్ళ మీద అధికారం చేసి వాళ్ళని తిట్టుకొని ఉంటే ఊరుకుంటాడా యజమాని నువ్వు ఎవరు నువ్వు నా పిల్లలు అనడానికి నువ్వెవరు వాళ్ళని చెయ్యడానికి నువ్వెవరు నీకు ఏమన్నా అధికారం ఏంటి నీకు నచ్చినట్టుగా వాళ్ళపైన అధికారం పెత్తనం చేస్తున్నావా ఒక మనిషే ఒప్పుకోనప్పుడు దేవుడు ఎలా ఒప్పుకుంటాడు అనుకున్నారు చెప్పండి నాయకులైన వాళ్ళందరూ ఆలోచించాలి వాక్యోపదేశకులైన వాళ్ళందరూ ఆలోచించాలి వీళ్ళంతా నా అభిమానులు వీళ్ళంతా వాళ్ళు నేను ఏది చెప్తే అది చేస్తారు అనుకోవడం కాదు దేవుడు చెప్పినట్లుగా నువ్వు నిజమైన నమ్మకమైన గృహ నిర్వాహకుడుగా ఉన్నావా ఏసో దేవుని ఇల్లంతటిలో ఇంతగా ఇల్లు ఎవరు ఇల్లు ఎవరని చెప్పాడు హెబ్రిపత్రిక మూడో అధ్యాయం ఐదో వచనం ఆరో వచ్చినం మనం చదివాం ఇప్పుడు ఆరో వచ్చిన చదువుదాం హెబ్రిపత్రిక మూడో అధ్యాయం ఆరో వచ్చును అయితే క్రీస్తు కుమారుడయ్యుండి కుమారుడైన పనుడు కాడు క్రీస్తు కుమారుడయ్యుండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు దేవుని ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు ఎవరావు ఎవరట ఎవరూ కింద భూమి మీద మనుషులు దేవుని ఇల్లు అయితే ఆ ఇంటి మీద గృహ నిర్వాహకుడు ఎవరు ఒకరోజు క్రీస్తున్నాడు ప్రాణం పెట్టాడు త్యాగం చేశాడు ప్రేమను నేర్పించాడు క్షమను నేర్పించాడు మరి నీకేంటి వాళ్ళ మీద క్షమ లేదు ప్రేమ లేదు డివైడ్ అండ్ రూల్ వాడికి వంత పాడేవాళ్ళు పది మందిని వెంట వేసుకుంటాడు అంతే ఎప్పుడు చూడండి మా మధ్యకి సమస్యలు వస్తుంటాయి ఒక కళాశాలలో సమస్యలు ఒక రీసెర్చ్ సెంటర్లో సమస్యలు ఒక సంఘంలో సమస్యలు వచ్చేటప్పుడు చూడండి రెండు వర్గాలు నిలబడతాయి చాలా కోపం వస్తుంటుందండి రెండు వర్గాలు వ్యక్తుల మధ్య కోపం అయితే ఈ వ్యక్తి వెనకలో ఒక పది మంది నిలబడతారు ఈ వ్యక్తి వెనక ఒక పది మంది నిలబడతారు మమ్మల్ని చెప్పలేమండి అయ్యారు మమ్మల్ని చెప్పను నువ్వెందుకు మాట్లాడుతున్నావు మధ్యలో గ్రూపిజం వీళ్ళంతా కూడా ఎలాంటి వాళ్ళంటే నాయకులా ఎవడా నీకు పెత్తనం ఇచ్చాడు అసలు ఎవడు నీకు పెత్తనం ఇచ్చాడు దేవుడు బీవో కాదు నీకు పెత్తనం ఇచ్చింది ఆయన పిల్లల మీద సక్రమంగా పెత్తనం చేయకపోతే నరికేస్తాడు ఆయన చదివారు కదా నరికించి నన్ను మించినోడు లేడు వీళ్ళంతా నా ఫాలోవర్సు ఓ నా ప్రసంగానికి ముగ్ధులైపోయారు కొంతమంది ఇలాంటి పిచ్చోళ్ళు ఉన్నారండి మాకు ఆయన ప్రసంగం అంటే చాలా ఇష్టం అండి ఎవడు ప్రసంగం చేసినా అది బైబిల్ నుండి నేనైనా బైబిల్ నుంచి కాపీ చేసి చెప్తున్నాను నా సొంత జ్ఞానమా అంటే ఎవరైనా బైబుల్కి అభిమానులు కావాలి కానీ వ్యక్తులకి అభిమానులు అవుతున్నారట సన్నాసులారా అంటే విన్నవాళ్ళు ఎంత దౌర్భాగ్యం ఆలోచించండి నూటికి నూరు శాతం సమస్యలు వచ్చేది ఈ కిందనున్న వీళ్ళ వాళ్ళేనండి కారణం బైబిల్ తెలియదు వీళ్ళకి బైబిల్ రాదు వాళ్ళేం గృహ నిర్వహకులండి నమ్మకం అనేది వాళ్ళకు ఉందండి లేదు కొంతమంది నన్ను వెంబడిస్తున్నారు కొంతమంది నా ప్రసంగానికి అభిమానులుగా మారుతున్నారని సరిగ్గా అంతేనండి వాళ్ళ వెంటేసుకు తిరుగుతుంటారు అలాగా కొంతమంది వ్యక్తులు కనబడితే ఎప్పుడు వాళ్ళ వెంట వాళ్ళే కనబడుతుంటారు ఏ ఎందుకు ఇంకొక వ్యక్తి వెంట మేము వెళ్ళలేమండి గ్రూపిజమా కొంతమంది సభలు పెడితే వాళ్ళే వెళ్తారండి మరి మరొకరు వేరొకరు పిలిస్తే వేరొకరు వచ్చే బిఓయూఓ నుంచి వచ్చినా కొంతమంది వేరే ప్రాంతాల నుంచి రాలేకపోతున్నారు ఏ ఎందుకు ఎందుకు రాలేకపోతున్నారు మా నాయకుడు రాలేదు కదండి మేము వెళ్ళాం నిన్ను పరలోకానికి నీ నాయకుడు కాడు బైబిల్ అది గుర్తించండి ఇందులో ముఖ్యులైన వారు ఇందులో ప్రాధాన్యత వాక్యానికి మనుష్యులకు కాదు కానీ ఈరోజు మనుష్యులకు ప్రాధాన్యతనిచ్చి వ్యక్తిగతంగా మనుష్యులను అనుసరించేవాళ్ళుగా మారిపోతున్నాడు పౌలు అన్నాడు ఒక నేను పౌలువాడు అంటే షటా ఎవడరా చెప్పాడు పౌలువాడునని మీరు ఎప్పుడు నేను పోలు నడుచుకోలో తెలుసా నేను క్రీస్తును పోలు నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి ఒకళ్ళు నేను క్రీస్తు ప్రకారంగా నడుచుకోవట్లేదు అనుకోండి నన్ను పోలి మీరు నడవకండి క్రీస్తుని పోలి నడవండి నేను క్రీస్తుని పోలి నడుస్తున్నాను అంటే ఒక నాయకుడు ఎలా ఉండాలి చదువుతారన్నమాట చదువులు రాసిన మొదటి పత్రిక మొదటి వచ్చినాసిన మొదటి పత్రిక అధ్యాయం మొదటి వచనం నేను క్రీస్తును పోలి నడుచుకొని నేను క్రీస్తును పోలి నడుచుకుని చిన్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకు మీరును నన్ను పోలి నడుచుకునుడి పోలి నడుచుకుని అంటే నాయకులైన వారు ఎవరిని పోలి నడుచుకోవాలి అని బైబుల్ చెబుతుందండి నాయకులైన వారు ఎవరిని పోలి నడుచుకోవాలని బైబుల్ చెబుతుంది క్రీస్తును పోలి ప్రతి గృహ నిర్వాహకుడు క్రీస్తులా ఉండాలి ఆయన నమ్మకమైన వాడు మరి నువ్వు అసలు నీళ్ళు ఏ లక్షణాలు క్రీస్తు లక్షణాలు కనబడుతున్నాయి నీలో ఎవరి లక్షణాలు కనబడుతున్నాయి ప్రతి నాయకుడు క్రీస్తు వలె ఉండాలి అని బైబిల్ చెప్పింది మరి అలా ఉన్నారా ఈరోజు పరీక్షించుకోవాలి నాయకులైన ప్రతి ఒక్కరూ మీరు నిజంగా క్రీస్తు లాంటి లక్షణాలు కలిగిన వారుగా ఉన్నారా లేదా మనుషులను దాసులుగా చేసుకోవాలని మీకింత బానిసులుగా మీ మాటల చేత వాళ్ళని కట్టిపడేసుకుంటున్నారా తప్పు చేస్తున్నారు జాగ్రత్త వ్యక్తులకు అభిమానులుగా ఉండకండి వాక్యానికి అభిమానులు వ్యక్తులను ప్రేమించండి తప్పు లేదు కానీ వాక్యానికి అభిమానులు కావాలి మీరు ఆ వాక్యాన్ని ఎవరు సరైనదిగా చెబుతారో వాళ్ళకి మీరు అభిమానులుగా ఉండండి వాక్యమును బట్టి వ్యక్తికి అభిమానం అంతేగాని వ్యక్తిని బట్టి వాక్యానికి అభిమానం కోరదో కూడదో ఈరోజు క్రైస్తవ సమాజం ఎలా చెప్పండి వ్యక్తిని బట్టి వ్యక్తిని బట్టే వాక్యానికి ఇష్టం ఫాలోవర్స్ ఎవరు ఫాలోవర్స్ నిజంగా ఈరోజు క్రైస్తవ నాయకులందరూ బైబుల్నే ఫాలో అయితే ఎందుకరా క్రైస్తవ్యానికి దౌర్భాగ్య పరిస్థితి ఒకడు పెంతుకోస్తనుడు ఎందుకు అంటాడు ఒకడు బ్యాప్టిస్టుడు అని ఎందుకు అంటాడు ఒక లోదరుడు అని ఒకడు అంటాడు ఏమండి ఒకడు భక్త సింగ్ ఫెలోషిప్ అని ఎందుకు అంటాడు వీళ్ళందరూ ఎందుకు ఇలా మారుతున్నారు వీళ్ళందరూ కూడా ఎందుకు మనుష్యులు పెట్టిన పారంపర్యాచారాలను బట్టి వ్యక్తులకు అభిమానులుగా వ్యక్తి బోధలకు అభిమానులుగా మారారు మీరందరూ ఎవరి సహవాసం అండి మేము భక్త సింగ్ గారు సహవాసం అండి ఎవరు సహవాసం భక్త సింగ్ గారి సహవాసమా ఉంటున్నారు అడగండి బ్రదర్ అండ్ ఫెలోషిప్ అనట చూడండి మీరు ఎవరు చర్చకండి వెళ్తారు బ్రదర్ అండ్ ఫెలోషిప్ మేమంతా భక్త సింగ్ గారి సహవాసం అండి అసలు మీ సహవాసం ఎవరిలో ఉండాలి అని బైబిల్ చెప్పింది క్రీస్తులు మొదటి కొన్ని పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిదవ తొమ్మిదవచ్చున చూడండి అంటే ఎవరు బైబిల్ని అనుసరిస్తున్నారు చెప్పండి దొంగలనైన నాయకులని వెంబడిస్తుంది ఈరోజు క్రైస్తవ్యం గుడ్డిగా ఎవరి సహవాసంలో మీరున్నారు మొదటి గురించి పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిది వచ్చినం మన ప్రభువు అయిన యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మకమైనవాడు ఎవరి సహవాసానికి వచ్చారు మీరు మీరు జైశాలి పీడి సుందర గారి సహవాసానికి రాలేదు మీరు ప్రసన్నబాబు సహవాసానికి వాళ్ళు కారు జాన్సన్ గారి సహవాసానికి వచ్చిన వాళ్ళు కారు మీరు వ్యక్తులు అనుకుంటున్నారా తప్పు క్రీస్తు సహవాసానికి వచ్చిన వాళ్ళు మీరంతా మరి ఎలా ఉండాలి ఎలా ఉండాలి క్రీస్తును పోలి నడుచుకుని వారుగా ఉండాలి నాయకులు మందరు కాచేవాళ్ళుగా ఉండాలి బండ మందరు మంచి విధానంలో నడిపించే వాళ్ళుగా ఉండాలి వాళ్ళకు అనుకూలమైన వాళ్ళుగా మందరు తిప్పుకునే వాళ్ళుగా ఉండకూడదు వాళ్ళు ఈరోజు నాయకులైన వాళ్ళందరూ చూడండి ఎలా ఉన్నారు నాయకుడు ఏం చెప్తే వీళ్ళు అదే వాడి సై అంటే వీడి సై వాడు వద్దంటే వీళ్ళంతా వద్దంటారు అంతే కోరహ కుటుంబికలు వీళ్ళందరూ వాడి నాయకుడు కుటుంబానికి పెద్ద వాడు కావాలి అన్నాడు మాకు కూడా కావాలి మాకు అవసరం లేదని వాడు అన్నాడు మాకు కూడా అవసరం లేదు చూసారు ఎలా మారిపోయింది సమాజం నాటి సమాజం మరి నేడున్న సమాజం ఎలా ఉంది ఎలా ఉంది మనుషులను వెంబడించే వాళ్ళుగా ఉంటే దెబ్బలు పడతాయి మీకు వెంబడించినంత వరకు బాగా ఉంటుంది నేను పలానా అండి పలానా పలానా మేము పలానా వాళ్ళు ఫాలో అవుతున్నామండి ఫాలోవర్స్ ఈ ఫేస్బుక్ దౌర్భాగ్యపు ఫేస్బుక్ వచ్చిన తర్వాత ఎవరిని ఫాలో అంటాడు ఎవండిరా ఫాలో అవుతున్నావు నువ్వు ఎవరిని ఫాలో అవుతున్నారు మీరు ఒక్కొక్క వ్యక్తికి ఎంతో మంది ఫాలోవర్స్ ఉంటారు మనమంతా క్రీస్తు ఫాలోవర్స్ క్రీస్తు శిష్యులు మనమంతా క్రైస్తవులం బోధను అనుసరించవలసిన వాళ్ళం ఎవరైతే క్రీస్తులా బోధిస్తున్నారో ఎవరైతే క్రీస్తు తత్వాన్ని కలిగి ఉన్నారో వాడు నమ్మకమైన గృహ నిర్వహకుడు అలాంటి వాడిని వెంబడించండి ఎక్కువ మంది వీడి దగ్గర ఉన్నారండి వీడిని వెంబడిస్తాం ఇడి దగ్గర ఐదుగురు కూడా లేరండి వీటిని మేము వెంబడించాం సంఖ్యను బట్టి కాదు మీరు గుర్తించవలసింది ఎవనిలో నమ్మకమైన వాడు ఉన్నాడు ఎవడు నమ్మకమైన గృహ నిర్వహకుడు ఎవడు మిమ్మల్ని కాపాడేవాడు ఎవరు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తూ పరసంబంధమైన జ్ఞానములోనికి మిమ్మల్ని తీసుకుని వెళ్ళేవాడు ఎవడోని మీరు పరీక్షించాలి ఒక కొన్నప్పుడు నాణ్యత పరీక్షిస్తారు ఒక వస్తువును కొన్నప్పుడు వంద సార్లు దాని గురించి పరీక్షిస్తారు అలాంటిది పరలోకానికి వెళ్ళే మీ శాశ్వతమైన జీవితం కోసం మీరు పరీక్షించరా పడితే వాడు నాయకుడా ఈ మధ్యన కొంతమంది మరొక విధంగా తయారయ్యండి ఎలా ఎలా తయారయ్యారో తెలుసా ఒక నాయకుడి దగ్గర ఉంటాడు ఆ నాయకుడు ఏమైనా ఒకలా మందలించాడు అనుకోండి నేను ఇంకో దగ్గరికి వెళ్ళిపోతాను నేను మరో నాయకుడి దగ్గరికి పోతాను ఏ అంటే నేను మందలించకూడదా నిన్ను గద్దించకూడదా నిన్ను మందలించకూడదు అన్నమాట నిన్ను గద్దించకూడదు అన్నమాట నేను తిట్టాడు కాబట్టి నాకు ఈ నాయకుడు అవసరం లేదు అనేక మంది ఇలాంటి దౌర్భాగ్యులైన వాళ్ళు మారిపోయారు పోయారు కూడా పోతారు కూడా భవిష్యత్తులో పోవాలి కూడా ఈ చెత్త ఎందుకంటే ఇలాంటి దౌర్భాగ్యులు ఒకవేళ ఇంటిలో ఉంటే మనం నమ్మకమైన వాళ్ళు ఎలాగవుతుంది చెప్పండి ఈ దొంగ సన్నాసులు ఏరేయాలి వీళ్ళందరూ వాళ్ళు మంచిగా వాళ్ళు పాడు చేస్తారు వీళ్ళు తగిలేదు వీళ్ళందరిని కానీ దేవుడు ఒక మంచి ఫార్ములా చెప్పండి ఆయన దుష్టుడి కోసం పట్టించుకోవద్దురా ఎవడో తరంకుండా ఆడే పోతాడు కనుక మీరు బలవంతంగా ఎవరిని పంపవలసిన అవసరం లేదు వాడిలో దుష్టుడు ఆవహిస్తే ఏమండి ఇస్కరీదో నేసి పంపన్నాడా పోయాడా ఆడే పోయాడు ఈరోజు దేవుని నమ్మకమైన గృహ నిర్వాహక తుప్పు అధికారం కింద ఎవడు ఉన్నా దుష్టుడు ఒకవాళ్ళ వాడిని ఆవహిస్తే పోతాడు వాడు పోయేవాడిని గురించి ఆలోచించకండి అయ్యో ఇడు పోతున్నాడా అడు చెడ పురుగడు అడు పురుగు పోవాలి అడుంటే పంటకు ప్రమాదం కనుక గృహ నిర్వాహకుడు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి యేసులాంటి నమ్మకమైన వాడుగా ఉండాలి గృహ నిర్వాహకుడు బైబిల్ చెబుతుంది గత ఎపిసోడ్లో చెప్పుకున్నాడు షబ్నా వాడు చాలా ప్రమాదకరమైన వాడు దేవుడు వాడిని తీసేశాడు తృణీకరించేశాడు అలా తృణీకరించిన తర్వాత ఏమంటున్నాడు చూడండి ఈషాగ్రంథం ఇరవై రెండో అధ్యాయం దేవుడు ఏర్పాటు చేసుకుంటూ ఒక నమ్మకమైన గృహ ఇవ్వకూడదు చూడండి బైబిల్లో కనబడుతుంది ఈషాగ్రంథం ఇరవై రెండో అధ్యాయం ఇరవై వచ్చినాం ఆ దినమున ఆ దినమున నేను నా సేవ హిల్కియా కుమారుడగు ఎలియాకీమును పిలిచి ఇలియాక్యూమును పిలిచి అతనికి నీ చొక్కాయిని తొడిగించి అతనికి నువ్వు వేసుకున్న చొక్కాయిని నేను తొడిగిస్తాను నీ నడికట్టు చేత అతని బలపరిచి నీ నడికట్టు చేత నేను అతను బలపరుస్తాను నీ అధికారమున అతనికి ఇచ్చేదిన నీ అధికారం నీ పెత్తనం ఎవరికి అతనికి ఒక నాయకుడు ఒక గృహ నిర్వాహకుడు తండ్రిలా ఉండాలండి ఎవరి మీద ద్వేషం ఎవరి మీద కపటం ఎవరి మీద అసూయ కుటుంబంలో తండ్రికి ఎవరి మీద అసూయ ఉంటాడు తన పిల్లల పైన అసూయ ఉంటుందా తన పిల్లవాడు ఎదుగుతుంటే ఒక తండ్రి అసూయ పడతాడా కక్ష కడతాడా వాడి మీద లేదండి ప్రేమిస్తాడు తప్పు చేస్తే గద్దెస్తాడు సరిచేస్తాడు ఒక తండ్రి అంటున్నాడు చూడండి గృహ నిర్వాహకుడు తండ్రిలా ఉండాలి ఏసులా ఉండాలి తండ్రిలా ఉండాలి ఎన్ని లక్షణాలు చెబుతున్నాడు చూడండి

దిట్టమైన చోట అంటే స్ట్రాంగ్ గా ఉండాలి గృహ నిర్వాహకుడు చంచల మనస్కుడుగా ఉండకూడదు కదిలిపోయేటట్టుగా ఉండకూడదు ప్రతి చిన్నదానికి తట్టుకునేటట్టు ఉండాలి ప్రతిదానికి బాధపడిపోతావా ప్రతిదానికి అసూయ పడతావా ప్రతిదానికి చిరాకు పడతావా ఓర్పు కావాలి సహనం కావాలి తండ్రి ఎలాగైతే దీర్ఘశాంతం కలిగి ఉన్నాడో నువ్వు కూడా దీర్ఘశాంతాన్ని చూపించేవాడుగా ఉండాలి ఉంటున్నారా నాయకులకి లక్షణాలు ఉన్నాయా చెప్పండి మందను కాపాడేవాళ్ళుగా ఉంటున్నారా ఈరోజు ఎవరికి ఇస్తున్నారు దావీదు ఇంటి తాళపు అధికార భారం దావీదు ఇల్లు అంటే ఎవరు దావీదు ఎవరండి ఆ రోజు ఇస్రాయలు పైన దావీదుకు బాధ్యత అప్ప చెప్పాడే ఇంటి తాళపు అధికార భారం అది అధికారము ఇంకేమంటున్నాడు భారం అంటున్నాడు చూడండి ఏదో అధికారం వచ్చేసింది పెత్తనం వచ్చేసింది బలే బలే అనుకుంటున్నావా వద్దు మీలో అనేకులు బోధకులు కాకుండు ఎందుకన్నాడు భారం అది అధికారం అనుకుంటున్నావా వాక్యోపదేశకుండి ముఖ్య వాక్యోపదేశకుండా అనుకుంటున్నావా అంటున్నాడు నేను దావీదు ఇంటి తాళపు అధికార భారం అని అతను భుజం మీద ఉంచెదను అతడు తీయగా ఎవడనో మూయ ఎంత అధికారం చూడండి అంటే ఒక ఇంటిని కాపాడుతున్న అతనికి గృహ నిర్వాహకత్వపు అధికారాన్ని ఇచ్చిన తరువాత దేవుడు తాళాలు ఇచ్చాడట నాయన నువ్వు వెయ్యిరా ఎవడు తీయలేడు నువ్వు తీయగా ఎవడు వెయ్యలేడు అరుజు దావీదికిచ్చాడు ఎల్యాక్యమకి ఇచ్చాడండి దావీదు ఇంటి తాళపు బాధ్యతను నమ్మకమైన వాడు రే నీ ఉద్యోగం తీసేస్తాను పనికిరాని వాడు నా కుమారుడైన కుమారుడు అతనికి నేను అప్పచెప్తున్నాను ఈ బాధ్యత ఇవ్వాలా ఇవ్వాలి ఇంట్లో ఎన్నో విలువైన వస్తువులు ఉంటాయండి దొంగలకి ఇస్తారా మీరు తాళాలు అపనమ్మకస్తులకి ఇస్తారా మీరు తాళాలు ఒక బీరోలో క్యాష్ ఉన్నప్పుడు వజ్రాలు నగలు ఉన్నప్పుడు ఎలాంటి వ్యక్తికి ఇంటి తాళాలు ఇస్తారు చెప్పండి ఎంత నమ్మకం లేకపోతే అతనికి ఇంటి తాళాలు మీరు ఇస్తారు చెప్పండి అలాంటి ఇంటి తాళాలు దేవుడు గృహ నిర్వాహకుడికి ఇచ్చాడు ఎవరింటి తాళాలవి తన ఇంటి తాళాలు తన ఇల్లు ఏదో కాదు మీరే ప్రజలే దేవుని ఇల్లు అయితే ఆ ఇంటిపైన అధికారులుగా ఆ ఇంటి అధికారపు తాళపు చెవులను దేవుడు ఇచ్చాడు ఆ రోజు పేతురికిచ్చాడు అవునా మనకి ఎలియాకీం ఎలాగైతే మనం అనుకుంటున్నామో పాత నిబంధనలు కృత నిబంధనకు వచ్చేసరికి ఎవరికి ఇచ్చాడు అది పేదరు చె పరలోక ఇదే మాట అంటాడు వచ్చినాం వార్త పదహారో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన పరలోక రాజ్యం యొక్క తాళ పరలోక రాజ్యం అంటే ఎవర్రా పరలోక రాజ్యం మీరే మీరే అక్కడికి వెళ్ళాలి రాజ్యము మీరే ఆ పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులను నీకిచ్చదను నీకిస్తాను నేను భూలోకమందు దేనివో అది పరలోకమందు విప్పబడు అది పరలోకమందు విప్పబడు చూడండి ఇదే ఇషా గ్రంథం ఇరవై రెండు ఇరవై రెండులో చెప్పారు అదే మాట అంటే చూడండి దావీదు ఇంటి తాళపు అధికార భుజమును అతను భుజమ మీద ఉంచేదురాత తీయగా తీయజాలడు ఆ రోజు వాళ్ళకి ఇచ్చాడండి ఈరోజు సంఘ బాధ్యతలు ప్రజల పైన బాధ్యతలు నీవి నాయకుడని నిన్నే నిన్ను అడుగుతాడు దేవుడు ఏం చేసావురా నా పిల్లల్ని ఏంటి పిల్లలు కనబట్టలేదు ఏంటి ఏమయ్యారు నిన్ను పిల్లల పైన నమ్మకంగా చూడమని పెడితే పిల్లలు ఏటో వెళ్ళిపోయారు ప్రభు నాకు తెలియదు ప్రభు ఏమైందో తెలియదు ప్రభావా అంటావా సాకులు చెప్పాలనుకుంటున్నావా వంకలు చెప్పి తప్పించుకుందాం అనుకుంటున్నావా నువ్వు తప్పించుకోలో యజమానుడు చాలా కోపిష్టి నరికించేస్తాడు ఆయన అలాంటి యజమాని దగ్గర ఈరోజు నాయకులుగా క్రీస్తు పక్షాన మారిన ప్రతి ఒక్కరూ భయము కలిగి ఉండాలమ్మో దేవుడు నాకు నాయకత్వాన్ని అప్పగించాడు నేను నమ్మకమైన నాయకుడుగా పని నాకు చాలా అధికారాలు ఇచ్చాడు దేవుడు పరలోకరాజ్యపు తాళాలన్నీ నాకే ఇచ్చాడు దేవుడు మరి వీళ్ళు ఎంత చక్కగా నేను పాలించాలి ఎంత చక్కగా దేవుని జ్ఞానంలో నేను పెంచాలి ఎంతమంది అండి నాయకులు ఆలోచిస్తున్నారు మంచి నాయకుడి చేతిలో పడితే అభివృద్ధి చెందుతారు మీరు ఒక దొంగవాడి చేతిలో పడితే నాశనానికి పోతారు మీరు కనుక ఎవరిని పడితే వాళ్ళు గురువులుగా అనుకోకండి ఈ బైబిల్లో నాలుగు మాటలు నేర్చుకుని ప్రతివాడు గురువు కాడు గురువు లాంటి స్వభావం మనందరికీ గురువైన క్రీస్తు లాంటి స్వభావం అలాంటి స్వభావం మీకుందా నాయకులైన మీకుందా శిష్యులు యేసుప్రభు దగ్గరికి వచ్చి ప్రభు ఎవడు నీ నామాన్న దెయ్యాలు వెళ్ళగొడుతున్నాడు ప్రభు మేము అభ్యంతర పరిచేస్తాం అన్నారు మేము ఆటంక పరిచేస్తాం అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు ఏమంటే యేసుప్రభు ఏమన్నాడు నానామనే కదా చేస్తున్నారు ఎందుకు ఆటంకపరుస్తారు అతను ఘనపరుస్తుంది నన్నే అతను నానామానే చేస్తున్నాడు అభ్యంతరపరచకండి అంటే వీళ్ళలో ఎలాంటి అసూయ బయలుదేరిందో చూసారా అంటే మేం కాకుండా నువ్వెలా నాయకుడు అవుతావు మేం కాకుండా నీకెక్కడిది అధికారం అంటే దేవుడు అధికారం ఇవ్వకుండా ఎవరికైనా వస్తుందా మనుషులకి అంటే మనుషులలో ఇలాంటి దౌర్భాగ్యపు ఆలోచనలు ఉంటాయి ఏమని నీకే అధికారం ఉంది దేవుని పిల్లలారా అందుకే మీరు నాయకుడిని ఎంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలి ఏమిటి గురువుని ఎంచుకునేటప్పుడు మంచి గురు స్టాండర్డ్ ఉన్న గురువుని మీరు ఎంచుకోలేదు అనుకోండి వాడు ఏం పాఠాలు నేర్పిస్తాడు మీకు బైబిల్లో ఓ నమహాలు రాని మాస్టర్ దగ్గరికి మీరు వెళితే అసలు వాడికే బైబిల్ సరిగ్గా తెలియదు వాడికే బైబిల్ యొక్క లోతు పొడుగు ఎత్తు వెడలు పూడక తెలీదు మీకు ఏమి నేర్పిస్తాడు అలాంటి దొంగ గురువుల బారిన పడిపోయారు చాలామంది లక్షల మంది కోట్ల మంది దొంగల గురువుల బారిన పడిపోయారు లోదర బారిన పడి లోదర అయిపోయారు భక్త ఫలో వెంబడించి బ్రదర్ని ఫెలోషిప్ బ్రదర్ సహవాసంగా మారిపోయారు ఇలా మనుషులను చూడండి వెంబడించిన వాళ్ళు ఎవరండి బైబిల్ని వెంబడిస్తున్నారు అందుకే చూడండి వీళ్ళు పెట్టినప్పుడు వాళ్ళు వెళ్ళరు వాళ్ళు పెట్టినప్పుడు వీళ్ళు రారు అంటే వీళ్ళు వాక్యాన్ని అభిమానించేవాళ్ళు కారన్నమాట స్వచ్ఛమైన బోధన వినడానికి వీళ్ళు ఆసక్తి చూపేవాళ్ళు కారన్నమాట కల్తీ గృహ నిర్వాహకులైన దొంగలను వీళ్ళు నమ్ముకున్నారు అనుకుంటున్నారు వాళ్ళు గృహ నిర్వాహకులని కానీ ఎవరిచ్చారు వాళ్ళకి పెత్తనం దేవుడు ఊరుకోడండి దేవుడు ఊరుకోడు అందుకే దేవుడు ఒక మంచి మాట అంటున్నాడు చూడండి దేవుడు అంటున్న మరో మంచి మాట గృహ నిర్వాహకుడు ఎంత బాధ్యత కలిగి ఉండాలో చెబుతున్నాడు చూడండి రాజుల మొదటి గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం మూడవ వచ్చినాం చూడండి ప్రియులారా రాజుల మొదటి గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం మూడో వచనం అహాబు తన గృహ నిర్వాహకుడు తన గృహ నిర్వాహకుడు ఊపధ్యను పిలిపించెను అహాబ్ ఎలాంటి వాడు దుష్టుడు వాడు వాడు భార్య ఒక పెద్ద గయ్యాళి అన్య దేవతలకు మొక్కే యజబెలు రాక్షసది అలాంటి అహాబు దగ్గర ఎవరున్నారటండి తన గృహ నిర్వాహకుడుగుబద్య ఓబ్య ఎంత మంచి చూడండి ఈ ఓబ్యూహోయభక్తులు గలవాడైలు నిర్మూలము చేయుచుండగా గుహలో గుహలో యాభదేశిగా నూరుగురు మందిని దాచి అన్నపానములు ఇచ్చి పోషించను వారిని పోషించెను ఎంత మంచోడండి ఒక పక్క రాజు ఒక పక్క రాణి దేవుని యొక్క ప్రవక్తలను చంపడానికి వాళ్ళు నిర్ణయం తీసుకొని అమలు చేస్తుంటే ఒక పక్క రాజు దగ్గరే ఉంటూ రాజు గృహ నిర్వాహకుడు వీడు ఇస్రాయలుడండి అహాబెవరు రాజు ఇస్రాయెల్ రాజు ఇస్రాయేలు రాజు దేవుని ప్రజలను కాపాడవలసిన వీడే ప్రవక్తులను చంపి భార్య మాటలు విని దోషాలు చేస్తున్నప్పుడు ఏం చేశారండి నిజవేలి యెహోవా ప్రవక్తను నిర్మూలము చేయించునడగా గోహలో యాబధ్య గోహలో తెలియకుండా గుహలో యాభై మందిని యాభై మందిని యాభై మందిని అటడ్ండి 50 గురుని దాచి 100 ఇచ్చి ఎక్కడో గుహలో ఉన్న వాళ్ళు మంచి చెడ్డలు ఆలోచించి పొద్దున భోజనం మధ్యాహ్న భోజనం రాత్రి భోజనం ఎంత మంచి వండి నమ్మకమైన గృహ నిర్వహకుడు తమ ప్రాణాలను కాపాడిన గృహ నిర్వకుడు రాజు రాణిల కంట పడకుండా తప్పించిన గృహ నిర్వహకుడు తన పిల్లల్ని కాపాడుతున్న వాడిని చూచి దేవుడు ఏమంటున్నాడు నా ఎందుకు భయభక్తులు కలిగిన వాడు నాయన నువ్వు నమ్మకమైన గృహ నిర్వహకుడు దేవుని పిల్లలను కాపాడేవాడుగా ఉండాలి కాపాడుతున్నారా వీరు నీ వెంట వేసుకుంటున్నావా నువ్వు కాపాడుతున్నావా వాళ్ళని కాపాడి పరలోకానికి తీసుకువెళ్ళడానికి ఆలోచించయ్యా నీ వెంట తీసుకోవాలనుకోకు నువ్వు గుడ్డోడువి నీ కళ్ళు లేవు వాళ్ళను కూడా నీ వెనక వస్తే వాళ్ళు గుడ్డోళ్ళు నువ్వు గుడ్డోడే గుంటలోనికి పోతారు రా కనుక దేవుడు చెబుతున్నాడు ఏమని జాగ్రత్త జాగ్రత్త నమ్మకమైన గృహ నిర్వాహకుడు తన పిల్లలను కాపాడినవాడు యజపల్ల నుంచి కాపాడినవాడు కాపాడిన కాపాడినవాడు ఓబ్య ఒక ఇలియాకి ఒక ఓబద్య ఒక మోషే ఎందరూ గృహ నిర్వాహకులు కనబడుతున్నారండి ఉత్తములైన వాళ్ళు బైబిల్లో ఉత్తములైన గృహ నిర్వాహకులండి ఇంకేమంటున్నాడు మంచి మాట చూద్దాం కొరిందికి రాసిన మొదటి పత్రిక చూడండి అప్పసులైన పౌలు కొరికి రాసిన మొదటి పత్రిక తొమ్మిదో అధ్యాయం పదహారు వచ్చిన చూడండి ఎటువంటి బాధ్యతను వాళ్ళ పైన పెట్టాడు మొదటి కొన్ని పత్రిక తొమ్మిది పదహారు నేను సువార్తను ప్రకటించున్నాను నాకు అతిశయ కారణము లేదు సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది అయ్యో అయ్యో నేను సువార్త ప్రకటింపకపోయిన నాకు శ్రమ అది నేను ఇష్టపడి చేసిన ఏడల నాకు జీతము దొరుకును ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడి ఉన్నది ఏమండి అసలు గృహ నిర్వాహకుడుగా దేవుడు ఇచ్చినా ఇవ్వకపోయినా బాధ్యతను తీసుకోవాలంటున్నాడు చూడండి దేవుడు ఎవరండి తన పిల్లల్ని కాపాడేవాళ్ళు అప్పుడప్పుడు చూడండి ఏమైనా ఒకవ్ న్యాచురల్ కెలామిటీ అంటే ప్రకృతి వైపరీత్యాలు ఎప్పుడైనా సంభవిస్తే ఢిల్లీ నుంచి ఒక సెంట్రల్ టీం దిగుతుంది మిలిటరీ దిగుతుంది అలా కాకుండా కొంతమంది స్వతహాగా సోషల్ సర్వీస్ అంటారు తమకు తాముగా వచ్చి ఆ పరిచర్లో పాల్గొంటారండి వాళ్ళకు మందులు అందించడం కానివ్వండి వాళ్ళకి సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు ఎందుకు చేస్తున్నారు వాళ్ళకి ఎవరో జీతాలు ఎవ్వరు కానీ ఇది మా బాధ్యత మనుషులు ఆపదలో ఉన్నారు కష్టంలో ఉన్నారు వాళ్ళని మనం కాపాడాలి అదండి వాళ్ళకున్న ప్రేమ త్యాగం దేవుడు కూడా అంటున్నాడు దేవుని ఇల్లైన ఈ పిల్లల విషయమై ఎవరు గృహ నిర్వాహకులుగా ఉంటారు చెప్పండి సువార్త ప్రకటించడానికి ఒకవేళ మీరు సిద్ధపడుతున్నారా నా పిల్లల్ని కాపాడడం కోసం నేను సువార్త ప్రకటించుచున్నాను నాకు అచ్చే కారణము లేదు ఎందుకంటే ఈ సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడింది దేవుడు పెట్టాడు నాయన నువ్వు చెప్పాలి నువ్వు ప్రకటించాలి అయ్యో నేను ఏడలు నాకు శ్రమ నేను ప్రకటింపకపోతే నాకు శ్రమ అంటున్నాడు చూడండి నేను ప్రకటించవలసిన అవసరం ఉంది ఇంకా అది నేను ఇష్టపడి చేసిన ఏడలు నాకు జీతము దొరుకును ఇష్టపడకపోయి ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు ఇష్టపూర్వకంగా చేస్తున్నారా ఏదో చేద్దామని చేస్తున్నారా ఎలాగున్నా సరే ఖచ్చితంగా చెయ్యాలి ఈ మాట వల్ల మీకు ఏమర్థం అవుతుంది పోన్లే బాబు నాకు ఎవరూ గృహ నిర్వహకుతుగా నాకు అప్పచెప్పలేదు నాకు ఏ బాధ్యత లేదనుకున్నారా మీరందరూ దేవుని ఇంటి పైన గృహ నిర్వాహకులు గృహ నిర్వాహకురాండ్రు కావాలి కాపాడాలి కదా తన ఇంటిని కాపాడాలి కదా మరి ఇంటిని కాపాడడం కోసం ఎంతమంది సువార్త ప్రకటించడానికి వెళుతున్నారు ఎంతమంది దేవుని వాక్యాన్ని చేతపట్టి ప్రకటించడానికి సిద్ధపడి ప్రాంతాలు వెళుతున్నారు చెప్పండి తిరుగుతున్నారు చెప్పండి శ్రమ పడుతున్నారు చెప్పండి త్యాగాలు చేస్తున్నారు చెప్పండి ఏం చేయరు మాకదంతా ఎందుకండి మేము గుడికి వెళ్తాం కానికిస్తాం ప్రార్థన చేస్తాం ఆశీర్వాదం తీసుకుంటాం ఇదేనా అయ్యో అసలు గృహ నిర్వాహకత్వం అప్పగింపబడిందిరా నాయన లేదనుకుంటున్నామేంటి చాలామంది కాపాడబడాలి వాళ్ళందరూ దేవుని ఇల్లు ఆ ఇల్లు చెడిపోతున్నప్పుడు ఆ ఇంటిని గూర్చి బాధ్యత నీకుందా యసుక్రీస్తు వాళ్ళు ఎందుకు తాళ్లతో కొరడా చేశాడు ఆయన ఏమండి అక్కడ రోకలను మారుస్తున్నారట గువ్వలను నమ్ముతున్నారట వ్యాపారం చేస్తున్నారట అండి అలా చేస్తున్నప్పుడు యేసుప్రభు కోపం వచ్చి వాళ్ళన్నిటిని తిరగదోసేసి వాళ్ళని తిరుగుబడి ఏమంటున్నాడు ఎందుకురా నా తండ్రి ఇంటిని వ్యాపార పిల్లుగా మార్చేశారంటే అక్కడ గుడిని ఆక్రమించుకున్నారని కాదు మనుషులు గుడులకు వచ్చిన వాళ్ళు పవిత్ర ఆశయాలతో వచ్చిన ఆయన ఇంటిని మీరు ఎలా చేసేశారు అమ్మా రోకలు మార్చుకుంటా ఎక్స్చేంజ్ మనీ ఎక్స్చేంజ్ ఏర కొనుక్కుంటారా వ్యాపారం అంటే సంఘాలు ప్రజలు కూడుకునే చోటు ఎలా మారిపోయిందంటే వ్యాపారపు నిలయాలు ఒక ఏటీఎం సెంటర్ పెట్టాడట ఒకడేమో వాళ్ళకి రకరకాల కొత్త కొత్త ప్లాన్స్ ఏంటి ఆ ప్లాన్ మీరు మా సంఘంలో చేరితే మీకు ఇది లాభం ఇది లాభం ఇది లాభం ఒకటి కేక్ ఫ్రీగా పంపిస్తారట ఒకటి చచ్చిపోతే పెట్టి ఫ్రీగా పంపిస్తారట ఏమండి ఏంటి ఇవన్నీని ఇవన్నీ ఏంటి నువ్వు నమ్మకమైన గృహ నిర్వహకుడుగా లేదా వ్యాపారస్తుడువా ఆయన ఇంటిని కూడుకునే ఇంటిని ఎందుకు రా వ్యాపారం చేస్తున్నావు నువ్వు వ్యాపారమా అవును వ్యాపారం నాతో ఫోటో తీయించుకోవాలంటే వ్యాపారం నాతో కలిసి భోంచేస్తావా టేబుల్ మీల్స్ వ్యాపారం రేట్ చూసారా ఈరోజు ఎంతమంది అలాంటి వాళ్ళు ఉన్నారు చెప్పండి ఒకడు రుమాలు అమ్ముకునేవాడు ఉన్నాడు ఒకడు బిస్కెట్లు అమ్ముకునేవాడు ఉన్నాడు ఏమిటి లేరా దేవుని పేరు చెప్పుకొని పెనలు అమ్ముతున్నారు దేవుని పేరు చెప్పుకొని కర్చిపులు అమ్ముకుంటున్నారు దేవుని పేరు చెప్పు నూనెలు అమ్ముకుంటున్నారు వ్యాపారపు కేంద్రం గృహ నిర్వాహకుడు దొంగలు దొంగలైన గృహ నిర్వాహకులు వాళ్ళంతా లెక్కడుగుతాడు సుమా విడిచిపెట్టడు రే నువ్వు దగ్గర ఎంతమంది రా కూడుకునేవాళ్ళు నారాధనకి ఇన్ని వేల మందిని చెప్పుకుంటున్నావే ఒరేయ్ ప్రతి ఒక్కొక్కటి లెక్క నువ్వు చెప్పాలి నువ్వు ఎంతమందిని కాపాడితే అంతమంది నీది వాళ్ళు చెడిపోయిన నీదే వాళ్ళు బాగున్న నీదే వాళ్ళు ఒకళ్ళు చెడిపోయిననుకో అందరి శిక్ష నీకు వస్తుంది అనేకమైన దెబ్బలు శిక్ష ఎక్కువ వ్యాపారం అండి వ్యాపారంగా ఈరోజు దేవుని ఇంటిని మార్చేశారు ప్రార్థన చేసుకుందామని ఆ ఆలయానికి ఆలయాన్ని మరి నిర్మించిన ఆ చోటికి వాళ్ళందరూ వస్తుంటే బిజినెస్ నడుపుతున్నారు అక్కడ అందుకే యేసుక్రీస్తు కోపం వచ్చి నా తండ్రి ఇంటిని మార్చేశారు మీరంతా ఆయన ఇంటిని గూర్చిన ఆసక్తి అంటాడు చూడండి ఆయన ఇంటిని గుర్చిన ఆసక్తులను భక్షించుచున్నది ఎందుకు భక్షిస్తుంది ఎవరిల్లది గుడిమెట్ల మీద ఏదో అమ్ముకుంటే యేసు ప్రభుకి ఏటి నొప్పి ఏమండి ఎంత కదా గుడిమెట్ల మీద కదా పెట్టుకున్నారు కాదు అక్కడ పవిత్రమైన దేవుణ్ణి పూజించడానికి వచ్చిన ఆయన ఇంటిని నువ్వు అంటే మనిషిని బిజినెస్ వైపు నడిపిస్తున్నావు వక్ర మార్గాన్ని నడిపిస్తున్నావు భక్తి లేకుండా చేస్తున్నావు అక్కడ ఎలా డబ్బులు వస్తున్నాయో ఎలా మార్చుకోవాలో చెబుతున్నావు నువ్వు అక్కడ దేవుని ఇంటిని వ్యాపార కేంద్రంగా మార్చేశారు అందుకే ఆయన ఇంటిని కూర్చుని ఆసక్తిని భక్షించుచున్నది ఆసక్తి నీ ఇంటిని కూర్చుని ఆసక్తి నన్ను నన్ను దేవుని పిల్లలారా ఈరోజు ఎంతమందికి దేవుని ఇంటిని గురించిన ఆసక్తి ఉంది చెప్పండి మీరు నిజంగా గృహ నిర్వాహకులైతే ఆయన ఇంటిని గురించి బాధ్యత కలిగి ఉండండర్రా ఆయన ఇంటిని గురించి ఆలోచించండర్రా ఆయన ఇల్లు ఏమైపోతుందో పట్టించుకోండరా ఇల్లు పాడైపోతే వదిలేస్తావా నువ్వు వాళ్ళంతా నరకానికి వెళ్ళిపోతుంటే వదిలేస్తావా నువ్వు వాళ్ళ దేవుని గురించి జ్ఞానం తెలియకుండా ఉంటే వదిలేస్తావా నువ్వు ఎవరేవైపోతే నాకేంటి నేను నా సంఘం నేను నా ఏరియా నేను నా ఫాలోవర్స్ నేను బాగుంటే చాలు అనుకుంటున్నావు అయ్యో ఈ బాధ్యత అందరి దినయ అందరి మీదనే కొంత బాధ్యత ఈ వెనక తిరుగుతున్న ఈ పది ఇరవై మంది వంద మంది అంటావేంటి నువ్వు గృహ నిర్వాహక పాత్ర అధికారాన్ని అప్పగింపబడింది అంటున్నాడు చూడండి అది ఇష్టపడితే కాదట మొదటి కొరిది తొమ్మిది పదిహేడు అండి ఇష్టపడకపోయిన ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడి వద్దు ప్రభా చూసుకోవడం కష్టం నువ్వు కష్టం అంటే ఎలాగయ్యా నా పిల్లలు పాడైపోతారు వాళ్ళు కాపాడాలి నువ్వు అబ్బో వీళ్ళ దగ్గర నేను ఉండలేను ప్రభా అనుకున్నాడు మోషే ఏమండి గుమ్మల దగ్గర కూర్చొని నేర్చేవారు సణుక్కునేవారు తిట్టుకునేవారు శపించేవారు మాకు వద్దు నువ్వు అని తృఢీకరించిన వాళ్ళు అయితే మాత్రం వద్దనుకున్న వాళ్ళని నమ్మకమైన వాడండి మరి నువ్వు వీళ్ళు నన్ను వద్దనుకున్నారండి ఆ వద్దనుకుంటే ఎక్కడికి పోతావు వాళ్ళ బుద్ధిహీనులు వద్దనుకుంటారు అయితే నువ్వు వదిలేస్తావు వాళ్ళని నువ్వు వదిలేసుకుంటే వాళ్ళని అంటే నీకు జై వాళ్ళకి కావాలన్నమాట నిన్ను తృడీకరించే వాళ్ళని వద్ద అన్నమాట వాళ్ళు మంచిగా మార్చాలన్న బాధ్యత నీది లేదన్నమాట నమ్మకమైన గృహ నిర్వాహకుడు నీకు జైలు జైలు కొట్టేవాళ్ళే కా వాళ్ళకే కాదయ్యే నువ్వు నాయకుడివి నీకు జై కొట్టేవాళ్ళకి నువ్వు నాయకుడు అనుకున్నావు కాదు నువ్వందరికీ నాయకుడుగా ఉండాలి వాడు నిన్ను వెంబడించినా నిన్ను వెంబడించకపోయినా వాడి మీద కూడా నీకు గృహ నిర్వాహక అధికారం నీకు అప్పగప్పబడింది వాడు నువ్వు కాపలా కాయాలి వాడిని సన్మార్గాన్ని నడిపించాలి మరి ఏది బాధ్యత బాధ్యతను విస్మరించి పడుకున్నారు చాలా మంది చాలా మంది బాధ్యతను వదిలేసి పడుకున్నారండి అందుకేమంటున్నాడు చూడండి తీతుపత్రిక మొదటి అధ్యాయం తీతుపత్రిక మొదటి అధ్యాయం ఏడే వచ్చిన చూడండి తీతుపత్రిక మొదటి అధ్యాయం ఏడే వచ్చిన అధ్యక్షుడు పెద్ద నాయకుడు దేవుని గృహ నిర్వాహకుని దేవుని గృహ నిర్వాహకుని నిందారహితులై ఉండవలను అబ్బో అంటే గృహ నిర్వాహకుడు కూడా ఇన్ని జాగ్రత్తలు చెప్తున్నాడు దేవుడు గృహ నిర్వాహకుని వలే అంటున్నాడు చూడండి ఆయనలా ఉండాలి కాచేవాడు కాపలా కాచేవాడు నాయకుడుగా ఉన్నవాడు అనేక మందిని తన వెంట నడిపించుకునేవాడు ఎలా ఉండాలటండి దేవుని గృహ దేవుని గృహ నిర్వాహకుని వలే నిందారహితులై ఉండవలను కిందనున్నవన్నీ చెబుతున్నాడండి ఎన్ని సూచనలు చెబుతున్నాడండి నిందారహితుడై ఉండేవాళ్ళు స్వేచ్ఛాపరుడు ముక్కోపియు మద్యపాని కొట్టివాడు దుర్లాభాపేక్ష రకరకాలు రకరకాలు ఎన్ని చెబుతున్నాడు చూడండి ఇవన్నీ నీళ్ళు ఉన్నాయి నాయకుడుగా ఉన్న నీలో ఈ లక్షణాలు ఉన్నాయా నాయకుడైన వాళ్ళలో ఈ లక్షణాలుగా నీకు ఉన్నాయా దేవుడు అడుగుతున్నాడండి ఈరోజు దేవుడు మీకు ఇష్టం లేకపోయినా బాధ్యతను అప్పగించాడు నా పిల్లల బాధ్యత మీదిరా నేను దూరంగా ఉన్న నా పిల్లలకి భూమి మీద ఉన్న పిల్లలందరి బాధ్యత మీకు అప్పగించాను మీరు కాపలా కాయాలి నా పిల్లలని వాళ్ళు మంచి మార్గాన్ని నడిపించాలి మీరు వాళ్ళందరూ నా దగ్గర తీసుకొని రావాలి దేవుడు ఎదురు చూస్తున్నాడు తన పిల్లలు తన దగ్గరకు వస్తారు అని మరి ఎంతమందిని తీసుకొని వెళ్ళి నమ్మకమైన గృహ నిర్వహకుడుగా

వాడి మీద నేరం వచ్చేసింది అయ్యా వీడు ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాడు అయ్యా చాలా చెడ్డవాడిగా మారిపోయాడు అయ్యా అతడు వాని పిలిపించి అప్పుడు ఏం చేశారట అతడు అతడు వాని పిలిపించి నిన్ను గూర్చి నేను వినిచున్న ఈ మాట ఏంటిరా గృహ నిర్వాహకత్వ అధికారాన్ని నీకిస్తే ఇస్తే నాయకుడు గారిని నియమిస్తే నా పిల్లల్ని కాపాడమని నీకు బాధ్యత ఇష్టం లేకపోయినా నీ మీద పెడితే ఏం చేస్తున్నావు నువ్వు నీ గృహ నిర్వాహకత్వపు లెక్క నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించు నాకు లెక్క కావాలి నాకు లెక్క అప్పగించుము నీవు ఇక మీత గృహ నిర్వాహకుడు అయి ఉండవల్ల పడదు నిన్ను తీసేస్తున్నాను నేను నువ్వు నమ్మకమైన గృహ నిర్వాహకుడు కావు నువ్వు ఇబ్బంది పెట్టావు నా పిల్లల్ని ఇబ్బంది పెట్టావు నమ్మకమైన వాళ్ళుగా నిన్ను నమ్మి నేను నీ చేతికి అప్పగిస్తే వాళ్ళందరిపైన నువ్వు ఎలా ఉన్నావు రాజైపోయావా శాసనాలు చేస్తున్నావా పెత్తనాలు చేస్తున్నావా వాళ్ళ మీద నువ్వు లోబడున్నావా నా కుమారుడు వలె సేవకుని లక్షణాలు నీళ్ళు ఉన్నాయా అవేవి లేకుండా ఏంటి నీకున్న పొగరు ఏంటి నీకున్న అధికారం నీ లెక్క చెప్పు నాకు ఎంతమంది రప్ప చెప్పారు నీకు అడుగుతాడండి దేవుడు లెక్కల మనిషి తెలుసు కదా ఐదుకు ఐదు లెక్క రెండుకు రెండు లెక్క నీ తల వెంటువులన్నీ లెక్క నువ్వు చేసిన పనులన్నీ లెక్క ఎంత మందిని చుట్టూ ఉన్నారని గొప్పపడ్డం కాదు ఎంత మందిని చుట్టూ ఉంటే అంత మంది బాధ్యత లెక్కను చెప్పాలి హెబ్రి పత్రిక హెబ్రిలు రాసిన పత్రిక అధ్యాయం చూడండి హెబ్రి పత్రిక పదమూడో అధ్యాయం పదిహేడు వచ్చిన మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారే ఉన్నారు ఎవరికి లెక్క చెప్పాలి నేను ఎవరికి లెక్క చెప్పుకోను నువ్వు అంటున్నావా పొగరికి నేను ఎవరికి లెక్క చెప్పుకోవాల్సిన అవసరం లేదు అనుకుంటున్నావా ఉంది నీ పైనున్న అధికారి యజమానికి నువ్వు లెక్క చెప్పాలి ఎలా ఉన్నావు మందకి ఎలా ఉన్నావు నువ్వు నువ్వు మందని కాపలా కాస్తున్నావా మందని గాలికి వదిలేసావా లేదా మందలో ఎవరి మీద కోపంగా ఉన్నావా లేదా మందని ఉండుకుని తినేస్తున్నావా ఏమంటే మేకలు నీకు ఆయడానికి ఇచ్చినట్టు ఏం చేయాలి నువ్వు అన్నం పెట్టు గడ్డి పెట్టు అవునా తప్పు చేస్తే గడ్డి పెట్టు బలంగా ఉండడానికి ఆహారం పెట్టు అంతేగాని వాటి కోసం ఖర్చు పెట్టాల్సిన డబ్బంతా నువ్వు తినేతను అనుకో యజమానుడు ఊరుకుంటాడా ఏరా మేకలని ఏంటి అలాగైపోయి గొర్రెలని ఏంటి అలాగే జబ్బు వచ్చేసింది పట్టించుకోలేదు నువ్వు యజమాను అడుగుతాడు అని నీకు వంద గొర్రెలు అప్ప చెప్పాను రా ఇప్పుడు ఏంటి ఎనభై కనబడతానంటే ఇరవై గొర్రెలు ఏవి అవునా ప్రభా నాకు తెలియదు ప్రభా ఏటో పారిపోయి ఉంటాయి ఈ కుంటి సాకులు చెప్తే దేవుడు వినడో ప్రతి ఒక్కొక్కరి విషయమే లెక్క ఒక్క తలాంతరం కూడా వదలలేదు ఆయన పోనాడికి ఐదు ఇచ్చాడు అడిగడు రెండు ఇచ్చాడు అడిగిడు ఒకటే కది ఇచ్చాను అని అన్నాడా అరే నీ ఒకటిచ్చాను ఏం చేస్తారో నువ్వు ఒక్కడి విషయమే కూడా దేవుడు అడుగుతాడు నిన్ను ఒక్కని విషయమే కూడా లెక్క అడిగేవాడు నీ యజమాని యజమాని మంచోడు కాడు మంచోడు కాడంటే నీకు తప్పు చేసిన వాడికి మంచోడు కాడు ఆయన నిజంగా మంచివాడే కానీ తప్పు చేస్తే సహించడు ఆయన శిక్షిస్తాడు నా నీ గృహ నిర్వాహకత్వ లెక్క నాకు అప్పగించు ఇక మీత్ర నువ్వు గృహ నిర్వాహకుడు అయి ఉండవల్లదని వానితో చెప్పాను అంటే గృహ నిర్వాహకులు ఒకవేళ పొరపాటు చేస్తే వాళ్ళు ఏం చేస్తున్నాడు తీసేస్తున్నాడు దేవుడు లెక్క అప్పజెప్పమని అంటున్నాడు నీకు ఇష్టమున్న లేకపోయినా బాధ్యత నీది నువ్వు చెయ్యాలి అబ్బాయి చెయ్యలేకపోతున్నామండి తిరగలేకపోతున్నామండి మొన్న అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్లు పోస్టులు ఇచ్చేసరికి చాలామంది సంతోషించారు ఏంటంటే జిల్లాల్లో ఎప్పుడు వినలేని జిల్లాల్లో మేము అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్వా నవ్వుకున్నారు పాపం చాలామంది ఎక్కడో తెలంగాణలోని ప్రాంతం ఎప్పుడూ జిల్లా పేరు వినలేదు ఆ జిల్లాకి నేను అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్నా ఏ అక్కడ మనుషులు లేరు గుర్రె అనుకున్నావా గుడ్లోనే అనుకున్నావా నేలందనుకున్నావా మనుషులు ఉన్నారయ్యా అక్కడున్న ఆ ఏరియాలో ఉన్న మనుషుల యొక్క బాధ్యత నీకు అప్పగించబడింది ఎన్ని జిల్లాలు అయితే ఉన్నాయో అన్ని జిల్లాలలో ఉన్న ప్రజల బాధ్యతలు నీకు అప్పగింపబడింది కాలరగరేడానికి కాదు పోస్ట్ వచ్చిందని పని చెయ్యాలి నువ్వు అక్కడికి వెళ్ళి కాపలాకాయాలి వాళ్ళని వెళ్ళి మందరం ఎదుగుదలని చూపించారు దేవుడికి లెక్క చెప్పాలి నువ్వు దేవునికి నేను నియమించారు కదా మందకు అధికారిగా నియమించారు కదా ఏంటి నువ్వు అక్కడికి వెళ్ళలేదు పట్టించుకోరండి కొంతమంది బాధ్యతలు విశమిస్తున్నారండి చాలామంది లేదు నీవు అధికారిగా పిలిపించుకోవడానికి కాదు నీకు అధికారాన్ని ఇచ్చింది దేవుని ఇంటి మీద నమ్మకముగా పనిచేయడానికి ఇచ్చాడు నీకు గృహ నిర్వాహకత్వపు అధికారం ఈ పోస్ట్లని ఏమనుకుంటున్నావు అది ఏ పోస్ట్ అయినా అది ప్రిన్సిపల్ పోస్ట్ అయినా అది కోఆర్డినేటర్ పోస్ట్ అయినా అది ఒక వాక్యోపదేశకుడు అయినా ఒక ప్రసంగికుడు పోస్ట్ అయినా ఒకరి పైన నీకు అధికారం ఇవ్వబడింది అంటే అది దేవుని వలన నీకు అప్పగింపబడింది స్థాయిల్లో చూడొద్దు నాది ఏ స్థాయి నా పోస్ట్ ఎంత పెద్ద పోస్ట్ ఎంత చిన్న పోస్ట్ అది కాదు నువ్వు చూడవలసింది దేవుడు నాకు బాధ్యత అప్పగించాడు వీళ్ళందరిపైన బాధ్యత నాది నేను లెక్క చెప్పాలి వీళ్ళందరి కోసం మరేం చేయాలి లెక్క చెప్పాలి అడుగుతాడు యజమాని మంచి కాడు తప్పు చేసి సహించడాయన లెక్కలు అడిగే మనిషి కాబట్టి ఏమంటున్నాడండి రే నీ లెక్కప్ప చెప్పు నాకు లెక్కప్పగింపము నువ్వు తప్పులు చేస్తున్నావని నాకు తెలిసింది అప్పుడు ఏం చేయాలి సరి చేసుకో నీ లెక్కలు సరి చేసుకో సరి చూసుకో నిన్ను నువ్వు మార్చుకో యజమాని చేత మరలా బడా అని అనిపించుకో అలా ఉన్నారా అలా ఉన్నారు ఈ రోజు మొదటి నాన పత్రిక అధ్యాయం మొదటి పేదృపత్రిక నాలుగో అధ్యాయం పదవచ్చును చూడండి ప్రియులారా మొదటి పేదల పత్రిక నాలుగో అధ్యాయం పదవచ్చు నానా విధమైన దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులు మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనికొకడు ఉపచారం చేయడి ఉపచారం అండి నీ పొరుగు వానికి ఉపచారం చేయి నీ పొరుగు వానికి సేవలు అందించు నీ పొరుగు కోసం నువ్వు సేవకుడుగా పని చేయు సేవకుడు అని చెప్పుకొని నువ్వు బాసులాగా ఫీల్ అవుతున్నావు ఏంటి నువ్వు ప్రిన్సిపల్గానే ఉన్నావంటే నువ్వు అని కాదు అక్కడ అర్థం పనివాడివి ఆయన పిల్లల కింద నువ్వు పనివాడివి వాళ్ళ బాధ్యతనికి అప్పగించబడింది ఏంటి నువ్వు గొప్పడు అనుకుంటున్నావు అందుకే ఏమంటున్నాడు చూడండి దేవుని నానా విధములైన కృప విషయమై మంచి గృహ నిర్వహకులై ఉండండర్రా ఎంతమంది అయితే నాయకులుగా ఉన్నారు ఎంతమంది అయితే అధికారులుగా ఉన్నారు ఎంతమంది అయితే డిజిగ్నేషన్లు కలిగి ఉన్నారు పోస్టుల్లో ఉన్నారు నువ్వు ఏ పోస్ట్ అయినా కానీ దేవుని పని చేసే అధికారం నీకు ఇవ్వబడింది నీకు ఇష్టం ఉన్నా నీకు ఇష్టం లేకపోయినా నువ్వు ఇష్టపడి చేసినా ఇష్టపడి చేయకపోయినా నీ పైన బాధ్యత మోపబడింది అందుకు నువ్వు ఎలా ఉండాలట మంచి గృహ నిర్వహకులు ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది నువ్వు మంచిగా చేస్తే దేవుడే నీకు కృప అనుగ్రహిస్తాడు దేవుడే నీ పనిని ఇంకా విస్తరింపజేస్తాడు కానీ నువ్వు దొంగోడు ఉండి నీ పనిని పాడు చేస్తూ దేవుడు వల్ల అప్పగింపబడిన ఆయన పిల్లల పైన ఒకళ్ళు నమ్మకంగా లేకపోతే నేను విడిచిపెట్టాడు దేవుడు అందుకే మంచివాడుగా మంచివాడుగా ఉన్నట్టున్నాడు ఇంకేమన్నాడు ఒకనికి ఒకడు ఉపచారము చేయుడి ఏం పరిచయం చేస్తున్నాడు చెప్పండి ఒకరికొకరు ఉపచారం చేసుకుంటున్నారా అపకారం తలపెట్టుకుంటున్నారా గృహ నిర్వాహకుడైన ప్రతి వాడు ఉపకారిగా ఉండాలి అంతేగాని వీడో వస్తాడు ముందు గృహ నిర్వహకుడు ఏమయ్యా ఎందుకు వచ్చావు కంప్లైంట్ అండి ఎవరి మీద కంప్లైంట్ నాకెందు పని వాళ్ళ మీద కంప్లైంట్ వాళ్ళ మీద నువ్వు కంప్లైంట్ చేయడం ఏంటి నువ్వు ఉపచారం చేసేవాడుగా ఉండాలని కానీ వాళ్ళ మీద నువ్వు కంప్లైంట్ ఏంటి అంటే వాళ్ళు సరి చేయటం లేదా మంచి గృహ నిర్వాహకుడు దగ్గర ఉన్నవాళ్ళు చాలా క్రమంగా ఉంటారండి భక్తితో ఉంటారండి భయంతో ఉంటారండి సేవలో ఉంటారండి కానీ అధికారులు పెత్తనాలు కోరుకున్న వాడి దగ్గర వీళ్ళు అలాగే తయారవుతారు వాడిని చూసి ఏమవుతారు ఓస్ మా గురువు గారు ఇలాగే ఉన్నారు ఏమి నేర్పిస్తున్నావు చుట్టూ ఉన్న వాళ్ళకి పనితత్వాన్ని నేర్పిస్తున్నావా సేవాతత్వాన్ని నేర్పిస్తున్నావా త్యాగం చేయడం నేర్పిస్తున్నావా దేవుని కోసం నిన్ను నువ్వు సమర్పించుకోవడం నేర్పిస్తున్నావా ఏమి నేర్పించాలి నాయకుడైన వాడు మంచి గృహ నిర్మకుడు అయితే ఒకరికి ఒకరు ఉపచారం చేసుకోండి అంటున్నాడండి కానీ ఒకరికొకరు ఖర్చుకుంటున్నారు ఒకరినొకరు నిందించుకుంటున్నారు ఒకరినొకరు హేళన చేసుకుంటున్నారు ఎంత దారుణం అండి నా పిల్లల బాధ్యత మీ పది మంది పైన పెడితే మీ పది మంది కొట్టుకుంటున్నారు అనుకోండి దేవుడికి ఎలా ఉంటుంది వంద మంది నా పిల్లలపైన మిమ్మల్ని పది మందిని అధికారిగా పెడితే మీ పది మంది కొట్టుకుంటున్నారు మీరు ఈరోజు ప్రపంచ పరిస్థితి అలాగే ఉందర్రా వీళ్ళంతా మా మంద వీళ్ళంతా మా గుంపు వీళ్ళంతా వీళ్ళందరికీ మేము నాయకులు అని చెప్పుకుంటున్నారే ఈ నాయకుడే ఒకడంటే ఒకటి పడక సోషల్ మీడియాలో చూడండి వీడి మీద వాడేస్తాడు వాడి మీద వీడేస్తాడు బురద జల్లుకోవటం ఏమండి దుమ్మెత్తి పోసుకోవటం అంటే వీళ్ళు మరొక సేవకుడు మరొక మరొక గృహ నిర్వహకుడు మీద దాడి చేయడానికి వీడు సిద్ధపడుతున్నాడు అంటే ఇంకా ప్రజలను వీడు ఏం కాపాడుతాడు చెప్పండి ప్రజలను వాడు ఏం కాపలా కాయగలడు చెప్పండి అసమర్థుడు వాడు నాయకులుగా మీలే మీలో మీరే ఖర్చుకుంటున్నారు భక్షించుకుంటున్నారు తిట్టుకుంటున్నారు అసభ్యకరంగా ఉన్నారు అంటే చూసిన ప్రజలు ఏమనుకుంటారు చెప్పండి ఛీ వీళ్ళు నాయకులా దేవుడు విడిచిపెట్టడు సుమా దేవుడు విడిచి పెట్టడు చివరిగా ఒకసారి మాట చదువుదాం ఏమంటున్నాడు దేవుడు ఏం చేస్తాడు చూడండి మరలా చదువుదాం లోకాసువార్థ పన్నెండో అధ్యాయం లోకాసువార్థ పన్నెండో అధ్యాయం నలభై మూడు నలభై నాలుగు నలభై ఐదు వచ్చినాలు నలభై ఆరు వచ్చిన కూడా ఎవని ప్రభువు ప్రభు వచ్చి వాడు అలాగూ చేట కనుగొను ఆ దాసుడు ధన్యుడు అయితే అతడు తన కలిగిన దాని అంతటి మీద కలిగిన అంతటి మీద పరలోకంలో మీకు అధికారాన్ని దేవుడు రండి నాయన అనుభవించండి నా పిల్లల్ని ఎంత కాలం కాపలా యజమానుడు వచ్చి కాలస్యమ చేయినాడని తన మనస్సులో అనుకుని దాసులను దాసులను కొట్టి తిని త్రాగి మత్తుగా ఉండసాగితే వాడు కనిపెట్టిన దినములలో ఇరుగని గడియలోని ఆ దాసుడు యజమానుడు వచ్చి వాని నరికించి అపనమ్మ కస్తులతో పాలుని నియమించను నీలాంటి అపనమ్మకస్తులు చాలామంది ఉన్నారు నరకంలో బాధ్యత నప్ప చెబితే స్వస్థతలు అన్నారు మోసాలు అన్నారు గార్డీలు అన్నారు తప్పుడు వాక్యాలు అన్నారు బోధలు భిన్నంగా మలి చేశారు గ్రూపిజములు కట్టారు నేను వేరు అని చెప్పాలి అది అందరూ కూడా పాతాళంలో ఏకంగా కూర్చబడ్డారు పో నువ్వు అక్కడికి అపరమ్మకస్తులు వాళ్ళంతా నమ్మకము లేని గృహ నిర్వహకులు దొంగలు వాళ్ళంతా ఇప్పటికే చాలా మంది చచ్చిపోయారు పాతాళానికి వాళ్ళంతా అపనమ్మకస్తులు దేవునికి నమ్మకం పోయింది దేవుడికి వాళ్ళ మీద అవరే నేను నమ్మి ప్రజలు నీ చేతికి అప్పగిస్తే ఏం చేసావురా ప్రజలందరినీ కొత్త బోధ చేశావా ట్విస్ట్ చేసావా ఏమండి ఈ మధ్యన నాయకుడైన వాడు తన వెంట జనాన్ని వేసుకోవడం కోసం అందరు చెప్పింది నేను చెప్పకూడదు మరేం చేయాలి నేను కొత్తగా చెప్పాలి దేనైనా సరే కనుక అందరూ అవునన్న దాన్ని నేను ఎక్కడో అదే మాటను తీసుకొని కాదన్నట్టుగా చెప్పాలి ఎప్పుడు మన నా ప్రత్యేకత నిన్ను నువ్వు ప్రజల మధ్య నిరూపించుకోవడం కోసం నీ వెంట జనాన్ని వేసుకోవడం కోసం వాక్యాన్ని వక్రీకరిస్తున్నావే అపనమ్మకస్తుడురా నువ్వు దొంగ విడిచిపెట్టడు నిన్ను ఎవడెవడు దేవుని పిల్లల విషయంలో తప్పులు చేస్తున్నారో వాళ్ళకి అప్పగింపబడిన మంద విషయంలో కాపలా కాయకుండా సత్యమైన సన్మార్గంలో నడిపించకుండా పదవుల కోసం గ్రూపుల కోసం అధికారాల కోసం నీ వెనక జనాలను ఒకవేళ నువ్వు వేసుకుంటే నీకు ఇచ్చే చివరి అప్ దేవుడు అంటున్నాడు ఏమంటున్నాడు వాడు కనిపెట్టని దినములలో ఎరుగని గడియలోను దాసుడు యజమానుడు వస్తాడు రా నీ చావు రూపంలో వస్తాడు నీ దగ్గరికి ఎప్పుడో రావడం సంగతి తర్వాత కానీ నువ్వు చచ్చావంటే యజమానుని దగ్గరికి వచ్చాడు నీ గుండె ఆగిందంటే వచ్చాడు రా ఆయన నీ దగ్గరికి రా నీ లెక్క చెప్పరా నీ లెక్క చెప్పు ఏముంది నీ దగ్గర లెక్క అవిడే లెక్కలేదు బ్రవ్వా ఆ మనప్పుడు వరికి తొక్క తీసేయండిరా అదే అంటున్నాడు వాడు కనిపెట్టిన నిర్మలలో ఎరుగని ఆ దాచుని యజమానుడు వచ్చి వాళ్ళని నరికించి అపనమ్మకస్తులతో వానికి పాలు నియమించును నీలా చాలా మంది పడ్డారా అక్కడ నా పిల్లలందరినీ పాడు చేశారా ఒక్కరి మార్గాన్ని నడిపించారా అపనమ్మకస్తులు వాళ్ళంతా అక్కడ ఏడ్పు పండ్లు కొరుకడ శాశ్వత కాలం శిక్ష ఉత్తర అలాంటి గృహ నిర్వాహకులుగా ఉండకండి దేవుడు బాధ్యత చెప్పడు మీ అందరికీ మీ అందరికీ గృహ నిర్వాహకత్వం అనేది గొప్ప బాధ్యత పిల్లలను కాపాడాలి అసత్యంలో ఉన్నవాళ్ళు దేవుని దగ్గరకు తీసుకుని రావాలి తెచ్చిన వారిని నిజంగా సత్యంలో వాళ్ళని పెంచి వాళ్ళు దేవుని పని కోసమే ఉపయోగించి పరలోకానికి వాళ్ళు నడిపించాలి ఇదర గృహ నిర్వహత్తుని యొక్క ముఖ్యమైన బాధ్యత అలాంటి గృహ నిర్వాహకులు మీలో ఉన్నారా ఎవరైనా అలాంటి గృహ నిర్వాహకులుగా ఉండండి దేవుని చేత మన్నలను పొందండి లేదంటే దేవుడు మీకు శిక్షామలు చేస్తాడు